మీకు కర్ణుడు అంటే చాలా ఇష్టం కదా సార్? ఏదమ్మా ఎవరంటే? కర్ణుడు. కర్ణుడు కర్ణుడు అవును. అది రియల్ లైఫ్లో ఎవరు సార్ మీకు? రియల్ లైఫ్ ఐ డోంట్ థింక్ అలాంటి క్యారెక్టర్ రియల్ లైఫ్లో ఉంటారని నేను అనుకోను. అలాంటి క్యారెక్టర్ ఎవరు ఉండరు. కర్ణుడిలాగా కర్ణుడు కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అలాగ ఒక నమ్మిన దాన్ని అలాగ పట్టుకొని తనకి ఎన్ని పర్సనల్ కష్టాలు వచ్చినా సరే తను నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా ఒక గ్రాటిట్యూడ్తో అలా ఉండటం అనేది ఇట్ ఈస్ నో వన్ కెన్ బీ లైక్ దట్ ఇన్ రియల్ లైఫ్. అగైన్ లైక్ ఐ సెడ్, నాకు రియల్ లైఫ్లో ఉండే పెద్ద నాకు ఇష్టం ఉండదు. మోర్ దెన్ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ కాబట్టి కర్ణుడు అంటే నాకు అంత ఇష్టం. ఒకవేళ సినిమాలో చేయాలంటే ఎవరికి ఇస్తారు సార్ ఆ క్యారెక్టర్? కర్ణుడా? యా ప్రభాస్, ఐ థింక్ ప్రభాస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఐ థింక్ వి కెన్ కాల్ ఇట్ ఏ ర్యాప్ విత్ దట్. చాలా వన్ మోరా. ఓకే ఓకే సార్. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, ఏదో ఒకరి నుంచుకుంటే ఎవరి నుంచు? అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కళ్ళు ఉంటారు. ఎలా చెప్పాలి, సినిమా గురించి, యాక్టింగ్ గురించి ఏదన్నా మాట్లాడాలి అంటే ఐ లైక్ టు స్పెండ్ టైమ్ విత్ ఎన్టీఆర్. నాకు యానిమల్స్ అంటే పిచ్చి, చాలా చాలా ఇష్టం. డాగ్స్ కానీ, హార్సెస్ కానీ, వాటి తాలూకు నేచర్ గురించి కానీ, వాటిని ట్రీట్ చేసే విధానం కానీ, ఐ కెన్ స్పెండ్ అవర్స్ అండ్ అవర్స్ ఆఫ్ మై టైమ్ విత్ యానిమల్స్. సో అట్ల గురించి మాట్లాడాలంటే ఐ లైక్ టు స్పెండ్ టైమ్ విత్ చరణ్. ఫుడ్ గురించి మాట్లాడాలంటే ప్రభాస్తో టైం స్పెండ్ చేస్తాను.